హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీఆర్ సుమాస్ కిచెన్ ఈరోజు జేబే రెసిపీ మెంతిపప్పు ముందుగా మనం వన్ కప్ కందిపప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని టూ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసేసుకొని ముందుగా మనం కుక్కర్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని వెల్లుల్లి త్రీ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి వెండి బాగా ఫ్రై అయిపోయినాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి కరివేపాకు కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ ఎండుమిర్చి పన్నెండు లేక పదహైదు కందిపప్పు వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసుకోవాలి వెన్ను వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా బాగా మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి త్రీ టమాటోస్ త్రీ కప్స్ వాటర్ కొంచెం పసుపు చిన్న నిమ్మకాయ సై చింతపండు చింతపని తీసుకొని ఈ విధంగా కప్పులో యాడ్ చేసేసుకోవాలి కొంచెం జాంగ్రి కప్పులోకి యాడ్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజిల్స్ రన్ చేసుకోవాలి విధంగా విజిల్స్ వచ్చేసినాక స్టీమ్ అంతా పోయినాక మనం మూత తీసేసుకొని ఈ చింతపండు జాంగ్రీని యాడ్ చేసేసుకోవాలి విధంగా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పప్పుని మనం రైస్ లేకి వడియాలతో సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి టేస్టీ టేస్టీ మెంతిపప్పు రెడీ Thank you for watching my channel. Please subscribe and like.